సోమవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్యాధికారి సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ అర్హత గల ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని, మొదటి డోసు తీసుకున్న వారు తప్పనిసరిగా రెండవ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. దీనికోసం వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సందర్శన కార్యక్రమం చేపట్టిందని, గ్రామీణ పట్టణ ప్రాంతాల తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సహకరించి వ్యాక్సిన్ స్వీకరించాలని అన్నారు. అంతేకాకుండా ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ మన దేశంలో లేనప్పటికీ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఈఎస్ రజిత, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఎం మహేష్, డాక్టర్ మీనాక్షి తదితరులు ఉన్నారు.